ఫ్యాక్ట్ నెంబర్ 10. నేను ఇప్పుడు మీకు ఒక చిన్న టెస్ట్ని పెడతాను. అదేంటంటే నేను మీకు ఒక ఇమేజ్ని చూపిస్తాను. అది కూడా 2 సెకండ్స్ మాత్రమే. ఫస్ట్ అయితే ఒకసారి ఇమేజ్ని చూడండి. అయితే మీరు ఇప్పుడు చూసిన ఇమేజ్ కలర్ ఫోటోనా లేక బ్లాక్ అండ్ వైట్ ఫోటోనా? సపోజ్ మీరు దాన్ని కలర్ ఫోటో అని అనుకుంటే అది పూర్తిగా రాంగ్. అది బ్లాక్ అండ్ వైట్ ఫోటో. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అది బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్, కానీ దాని మీద కలర్ లైన్స్ని వేశారు. మనకది కలర్ ఇమేజ్గా ఎందుకు అనిపించిందంటే మన బ్రెయిన్ రోజు కలర్ ఆబ్జెక్ట్స్ని చూసి చూసి మన బ్రెయిన్కి అది అలవాటైంది. సో వెంటనే ఆ ఇమేజ్ని చూసినప్పుడు మన బ్రెయిన్ అందులో ఉన్న లైన్స్ని కనిపెట్టలేకపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. నవంబర్ 24, 1971 పోర్ట్లాండ్ నుంచి సియాటల్కి వెళ్ళటానికి డీబీ కూపర్ అనే ఒక వ్యక్తి బోయింగ్ 727 ఫ్లైట్ని ఎక్కాడు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే, అంటే ఫ్లైట్ గాల్లో ఎగిరిన కొద్దిసేపటికే, డీబీ కూపర్ తన దగ్గర నిల్చున్న హీరో హాస్టర్కి ఒక లెటర్ని ఇస్తాడు. అందులో ఏమని రాసిందంటే, నా దగ్గర బాంబు ఉంది, నువ్వు వెంటనే వచ్చి నా పక్కన కూర్చో అని. ఇది చూసి ఆ హీరో హాస్టర్ వెంటనే డీబీ కూపర్ పక్క సీట్లో కూర్చుంటుంది. అప్పుడు డీబీ కూపర్ తన సూట్ కేస్ని ఓపెన్ చేసి బాంబ్ని చూపించి ఇలా అంటాడు, నాకు $2,00,000 ఇంకా 4 పారాషూట్లు కావాలి, లేకపోతే నేను ఈ బాంబ్ని పేల్చేస్తా అని. ఇంకా ఆ ఫ్లైట్ సియాటల్లో ల్యాండ్ అయ్యాక డిమాండ్ ప్రకారం అతనికి $2,00,000 ఇంకా 4 పారాషూట్లని ఇస్తారు. మళ్ళీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక డీబీ కూపర్ పారాషూట్ వేసుకొని అదే ఫ్లైట్ నుంచి దూకుతాడు. అప్పటి నుంచి డీబీ కూపర్ని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా చూడలేదు. ఎఫ్బీఐ కూడా ఎంత సెర్చ్ చేసినా అతను మళ్ళీ కనిపించలేదు. ఫైనల్గా 2016లో ఎఫ్బీఐ ఈ కేసుని క్లోజ్ చేసింది. గాయస్, ఇది ఏదో ఫిలిం స్టోరీ కాదు, ఇది ఒక రియల్ ఇన్సిడెంట్. కావాలంటే మీరు ఇది గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లవర్ పేరు డైఫైలియా గ్రేయి. ఈ ఫ్లవర్స్కి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే, ఎప్పుడైనా వర్షం పడుతున్నప్పుడు లేదా ఎప్పుడైనా వీటి మీద నీళ్లు పడ్డప్పుడు ఇవి ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి. నీళ్లు పడక ముందు ఇవి ఇలా ఉంటాయి, నీళ్లు పడ్డాక ఇవి ఇలా మారిపోతాయి, అంటే ట్రాన్స్పరెంట్గా. అందుకే వీటిని స్కెలిటన్ ఫ్లవర్స్ అని కూడా అంటారు. ఈ ఫ్లవర్స్ ఎక్కువగా ఈస్టర్న్ యునైటెడ్ స్టేట్స్ ఇంకా ఈస్టర్న్ ఏషియాలో పెరుగుతాయి. నిజంగా ఈ ఫ్లవర్స్ కొంచెం వెరైటీగా ఉన్నాయి, అంటే నీళ్లు తాకిన వెంటనే ట్రాన్స్పరెంట్గా మారిపోతాయి, మళ్ళీ నీళ్లు ఎండిపోయాక తిరిగి వాటి కలర్లోకి వచ్చేస్తాయి, అంటే వైట్ కలర్లోకి మారిపోతాయి. నిజంగా అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 7. గాయస్, మీకు ఇప్పుడు ఒక విచిత్రమైన బండరాయిని చూపించబోతున్నాను. ఒకసారి అయితే ఈ ఇమేజ్ని చూడండి. ఈ రాయిని ఎవరో బ్లేడ్తో మిడిల్లో స్ట్రేట్గా కట్ చేసినట్టుంది కదా. ఇది 4,000 సంవత్సరాల పురాతనమైన రాయి. అసలు దీన్ని ఎవరైనా కట్ చేస్తారో, అసలు ఇది ఇలా ఎలా మారిందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అండ్ దీని మీద విచిత్రంగా ఏవేవో చెక్కి ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ క్యామెల్ బొమ్మని కూడా చూడవచ్చు. నిజంగా సౌదీ అరేబియాలో ఇలాంటి వింత వింతగా చాలా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. క్రికెట్ అనేది ప్రపంచంలోనే 2nd most popular sport. అంటే 1st popular sport ఫుట్బాల్, 2nd క్రికెట్. అయితే మన ఇండియాలో క్రికెట్ చాలా అంటే చాలా ఫేమస్. మన కంట్రీతో పాటు పక్కన పాకిస్తాన్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాలు క్రికెట్ని చాలా ఇష్టపడతాయి. కానీ మీరు ఎప్పుడైనా చైనా క్రికెట్ ఆడుతూ చూసారా? అసలు చైనా టీం అనేది క్రికెట్లో ఎప్పుడు ఉండదు. ఎందుకో తెలుసా? చైనా ఎప్పుడూ ఒలింపిక్స్ గేమ్స్ మీదనే ఫోకస్ పెడుతుంది. అంటే చాలా వరకు చైనా ప్రజలు కూడా ఒలింపిక్స్ గేమ్స్ ఆడటానికే ఇష్టపడతారు. సో అక్కడి ప్రభుత్వం కూడా వాటి మీదనే దృష్టి పెడుతుంది. అండ్ వాళ్ళు ఒలింపిక్స్ గేమ్స్ మీద చాలా ఇన్వెస్ట్ చేస్తారు. చైనా ఇప్పటి వరకు ఒలింపిక్స్ గేమ్స్లో చాలా మెడల్స్ని గెలుచుకుంది. క్రికెట్ అనేది ఎంత పాపులర్ స్పోర్ట్ అయినా అది గ్లోబల్ స్పోర్ట్ కాదు. ప్రపంచం మొత్తంలో 194 దేశాల్లో కేవలం 104 దేశాలే క్రికెట్ ఆడుతాయి. అందుకే చైనా క్రికెట్ మీద అంత ఇంట్రెస్ట్ని చూపించదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనుషులు ఎంత డెవలప్ అయ్యారంటే ఇప్పుడు మార్స్ మీద బ్రతకడానికి ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ మనిషి వితౌట్ స్పేస్ సూట్, అంటే స్పేస్ సూట్ లేకుండా మార్స్లోకి వెళ్తే ఏమవుతుంది? ఫస్ట్ అయితే మార్స్ యొక్క వాతావరణంలో, అంటే ఎన్విరాన్మెంట్లో 95% CO2 ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్. ఏదైతే ఎన్విరాన్మెంట్కి మరీ అంత మంచిది కాదు. ఆక్సిజన్ అయితే మార్స్లో చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఈ కండిషన్లో మనిషి వితౌట్ స్పేస్ అక్కడికి వెళ్తే ఎయిర్ ప్రెజర్ వల్ల, అంటే గాలి యొక్క ఒత్తిడి వల్ల శరీరంలో నుంచి బ్లడ్ అనేది బయటికి వస్తుంది. అండ్ కేవలం 2 నిమిషాల్లో చనిపోతాడు. మళ్ళీ మార్స్లో టెంపరేచర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది. అప్పటికప్పుడే అక్కడ టెంపరేచర్ -80 degrees వరకు వెళ్తుంది. ఈ టెంపరేచర్కి అయితే హ్యూమన్ బ్లడ్, అంటే మనిషి రక్తం కూడా గడ్డ కట్టుకపోతుంది. సో వీటి వల్ల మనిషి స్పేస్ సూట్ లేకుండా మార్స్లో బ్రతకడం ఇంపాసిబుల్.
ఫ్యాక్ట్ నెంబర్ 4. అమెరికాలోని వాషింగ్టన్లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో 11 కోట్లతో ఒక రూమ్ని కట్టారు. ఆ రూమ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ రూమ్లో చిన్న సౌండ్ కూడా ఎంటర్ కాలేదు. ప్రపంచంలోనే క్వైటెస్ట్ రూమ్గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఉంది. మీరు అందులోకి వెళ్తే మీకు మీ గుండె కొట్టుకుంటున్న శబ్దాలు కూడా వినిపిస్తాయి. అక్కడ అంతా సైలెంట్గా ఉంటుంది. కొంతమందికి అయితే వాళ్ళ బ్లడ్ ఫ్లో అవుతున్న శబ్దాలు, ఇంకా వాళ్ళు నడుస్తుంటే ఒక బోన్ ఇంకొక బోన్కి తాకుతున్న శబ్దాలు కూడా వినిపించాయట. ఇప్పటి వరకు ఎవరు కూడా అక్కడ 45 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండలేకపోయారు. నిజంగా అమేజింగ్. అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఆ రూమ్ని ఎంతో యూనిక్ టెక్నాలజీతో కట్టారు. ఆ రూమ్లో మీరు మీ ఫోన్ రింగ్ టోన్ని కూడా అస్సలు భరించలేరు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసు ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న కంట్రీ, కానీ టెక్నాలజీలో చాలా పెద్దది. రీసెంట్గా పేగస్ వైరస్ ఇజ్రాయెల్ నుంచి వచ్చింది. ఆ వైరస్ ఇప్పుడు ప్రపంచంలోనే చాలా పవర్ఫుల్ పీపుల్ని కూడా వణికిస్తుంది. ఈ కంట్రీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. అదేంటంటే మీరు ఇజ్రాయెల్ కంట్రీ వెస్ట్ బార్డర్ నుంచి ఈస్ట్ బార్డర్ వరకు కేవలం 2 గంటల్లోనే వెళ్ళిపోవచ్చు, అది కూడా రన్నింగ్ చేస్తూ పరిగెత్తుతూ. ఆ కంట్రీ యొక్క వెడల్పు అంత చిన్నగా ఉంటుంది. అండ్ ఆ కంట్రీ యొక్క టాప్ బార్డర్ నుంచి బాటమ్ వరకు కేవలం 9 రోజుల్లో వెళ్ళిపోవచ్చు, అది కూడా రన్నింగ్ చేస్తూ. రియల్లీ అమేజింగ్. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎక్కువగా ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈయన పేరు కిమ్ పీక్. ఇతని మెమొరీని చూసి మీరు కూడా షాక్ అవుతారు. ఇతను ఒక బుక్ని ఓపెన్ చేసి ఒక్కసారి చదివితే చాలు, అంత గుర్తుండిపోతుంది. ఇంకా ఆ బుక్ యొక్క 2 వైపులా ఒకేసారి చూసి చదవగలుగుతాడు. సపోజ్ మీరు ఇతనికి మీ బర్త్డే డేట్ చెప్పారనుకోండి, వితిన్ సెకండ్స్లో అది ఏ రోజు చెప్తాడు అండ్ ఆ రోజు ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయో లేవో కూడా చెప్తాడు. సపోజ్ మీరు ఒక అడ్రస్ చెప్పినా కానీ ఆ అడ్రస్లో ఎవరుంటారో కూడా చెప్తాడు. కిమ్ పీక్ పుట్టినప్పటి నుంచి అతనికి మ్యాక్రోసెఫాలి అనే కండిషన్ ఉంది. దానివల్ల అతని తల కొంచెం పెద్దగా ఉంటుంది. అతని సెరిబెల్లంకి కూడా డ్యామేజ్ ఉంది. ఐక్యూ కూడా 87, చాలా తక్కువ. అతనికి 7 సిండ్రోమ్ ఉంది, అందుకే అతను ఇవన్నిటిని ఇంత బాగా గుర్తుపెట్టుకోగలుగుతున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 1 చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా మీరు వెంటనే మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోతారు. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. అది 1982 యూకేలోని న్యూపోర్ట్ బీచ్లో స్టీవెన్ కలహాన్ అనే ఒక వ్యక్తి తన చేతితో చేసిన సొంత బోట్లో అట్లాంటిక్ సముద్రం మొత్తం ప్రయాణించాలని అనుకున్నాడు. తన బోట్కి నెపోలియన్ సోలో అని పేరు పెట్టాడు. ఇంకా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అతను సముద్రం లోపటికి కొంచెం దూరం వెళ్ళాక చుట్టుపక్కల వాతావరణం అస్సలు బాగాలేదు. విపరీతంగా గాలి ఇంకా వర్షం పడుతుంది. సో ఈ బ్యాడ్ వెదర్ వల్ల అతని బోట్కి కొంచెం డ్యామేజ్ అయింది. కొంచెం వర్షం తగ్గిన తర్వాత అతను తన బోట్కి చిన్న చిన్న రిపేర్స్ చేసుకుంటూ ప్రయాణిస్తున్నాడు. అయితే అతను సముద్రం లోపటికి ప్రయాణిస్తూ కరెక్ట్గా సముద్రం మధ్యలో ఉన్నప్పుడు, ముందే ఆ బోట్ కొంచెం డ్యామేజ్ అయి ఉన్నప్పుడు, అప్పుడే ఒకవేళ తన బోట్కి గుద్దుకొని ఆ బోట్కి పెద్ద డ్యామేజ్ చేసింది. ఇంకా సముద్రపు నీళ్లు బోట్లోకి రావటం మొదలయ్యాయి. అతనికి అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా వెంటనే అతను ఆ బోట్లో ఉన్న ఎమర్జెన్సీ రాఫ్ట్ని తీసి, అంటే ఒక లైఫ్ రాఫ్ట్ని తీసి బయటికి వేశాడు. ఇంకా అతనికి కావాల్సిన వస్తువులన్నీ ఆ బోట్లో నుంచి ఆ రాఫ్ట్లోకి వేస్తున్నాడు. ఫిషింగ్ లైన్, వాటర్ ప్యూరిఫయర్, స్పేర్ గన్ని, ఇంకా కొంత ఫుడ్ని ఆ రాఫ్ట్లోకి తెచ్చుకోగలిగాడు. ఇంకా తన బోట్ సముద్రం లోపటికి మునిగిపోయింది. అతనికి ఎటు చూసినా సముద్రమే కనిపిస్తుంది. ఒకలాంటి ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నాడు. 1-2 వారాల్లో అతను తెచ్చుకున్న ఫుడ్ కూడా అయిపోయింది. ఇంకా తను తన ఫిషింగ్ లైన్తో ఫిషెస్ని పట్టడం మొదలుపెట్టాడు. అండ్ అతను ఆ ఫిషెస్ని పచ్చిగానే తినేవాడు. ఇంకా కొన్ని వారాలకి తన రాఫ్ట్ ఒక చిన్న ఎకోసిస్టమ్గా మారిపోయింది. అంటే ఆ రాఫ్ట్ కింద మట్టి మొత్తం చేరి ఒక చిన్న ల్యాండ్ లాగా మారిపోయింది. సో అక్కడికి చాలా చేపలు వచ్చేవి. సో అతనికి చేపలు పట్టడం ఇంకా ఈజీ అయిపోయింది. కానీ ఈ చేపలని తినడానికి అక్కడికి షార్క్స్ కూడా వచ్చేవి. అవి ఎప్పుడు ఆ రాఫ్ట్ చుట్టే తిరుగుతూ ఉండేవి. ఇంకా అదే టైంలో ఒక చేప ఆ రాఫ్ట్కి ఒక హోల్ని పెట్టింది. ఇంకా నీళ్లు రాఫ్ట్లోకి రావటం మొదలయ్యాయి. ఆ రాఫ్ట్ మెల్లమెల్లగా మునిగిపోతుంది. అతని దగ్గరున్న బట్టలతో ఆ హోల్ని మూసేశాడు. ఆ రాఫ్ట్ని రిపేర్ చేసుకున్నాడు. అతను ఇలాగే 2 నెలలు సర్వైవ్ అయ్యాడు. ఈ 2 నెలల్లో అతనున్న ప్రాంతం నుండి 7 పడవలు వెళ్ళాయి. ఇతను ఎంత గట్టిగా అరిచినా, తన దగ్గరున్న ఫ్లేర్ గన్ని ఉపయోగించినా వాళ్ళు ఇతనిని చూడలేకపోయారు. ఇలానే 70 రోజులు గడిచిపోయాయి.
ఇంకా అతనికి తన జీవితం మీద ఆశలన్నీ పోయాయి. తన బాడీ మొత్తం ఎంతో నీరసంగా అయిపోయింది. ఇంకా 76వ రోజున పొద్దున అతనికి ఒక ఫిషింగ్ బోట్ కనిపించింది. ఇంకా అతను విపరీతంగా అరవటం మొదలు పెట్టాడు. ఇంకా ఆ ఫిషింగ్ బోట్లో ఉన్న వారు ఇతనిని చూశారు అండ్ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఇలా ఇతను రెస్క్యూ అవ్వగలిగాడు. తరువాత అతను తన ఆ 76 రోజుల అడ్వెంచర్ స్టోరీని ఒక బుక్లో రాశాడు అండ్ ఆ బుక్కి అతను ఎడ్రిఫ్ట్ 76 డేస్ లాస్ట్ ఎట్ సీ అని పేరు పెట్టాడు. ఆ బుక్ 1986 న్యూయార్క్ బెస్ట్ సెల్లర్ లిస్ట్లో చేరింది. అప్పట్లో తన స్టోరీ చాలా ఫేమస్ అయింది అండ్ ఈ స్టోరీ మీద మూవీస్ కూడా వచ్చాయి. అండ్ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ యొక్క బెల్ నోటిఫికేషన్ని ఆల్లో పెట్టుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. సో వీడియోని లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. బెల్ నోటిఫికేషన్ మాత్రం తప్పకుండా ఆల్లో పెట్టుకోండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీని 1 లాక్ చేయండి. లవ్ యూ ఆల్.